హాయ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనస్విని ఫ్యాన్సీ స్టోర్ ఒక ఆర్డర్ వచ్చిందనమాట ఏమేమి వచ్చిందో చూపించిపోతున్నాను క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఒక మంచం తీసుకున్నారు ఇవి రీసెంట్ గానే మళ్ళీ స్టాక్ ఇన్ అయ్యాయి ఆ చాలా రోజుల నుండి అయితే స్టాక్ రావట్లేదు దంచచ్చు ఇది రుబ్బేది అనమాట ఇంకా పప్పు రుబ్బేది ఆల్రెడీ మన మినీ ఫుడ్ ఈ ఛానల్లో ఇలాంటి దాంట్లోనే ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి యూజ్ చేసి దోశ వీడియో ఇది త్రీ పీసే కాకపోతే మోడల్ అనేది మనకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది కొంచెం డిఫరెంట్ ఇది టూ క్యారేజీ అనమాట టూ పీసే పెట్టుకోవాలన్నా స్టాండ్ లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు స్టాండ్ కూడా చాలా చాలా బాగుందండి ఇది ఒక సిక్స్ ప్లేట్ స్టాండ్ అనేది వచ్చేసింది కంప్లీట్ గా అంటే కుకింగ్ రియల్ గా కుక్ అవుతుందా లేదా అనేది మీకు నమ్మకం వస్తుందని సో లాస్ట్ టైం అయితే మా పాపతో చేయించాను బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనస్విని ఫ్యాన్స్ ఎస్టోర్కి ఒక ఆర్డర్ వచ్చిందనమాట ఏమేమి వచ్చిందో చూపించిపోతున్నాను మినీ కిచెన్ ఐటమ్స్ సో ఇక్కడ నుండి ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నారు కస్టమైజ్డ్ ఆర్డర్ అనమాట ఇందులో ఇలా మీరు కూడా ఆర్డర్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టినట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తున్న వస్తువులే కాదండి ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి మా షాప్లో సో అన్నీ కూడా కేటలాగ్ రూపంలో వచ్చేస్తాయి అనమాట అందులో నుండి మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట మా దగ్గర స్టీల్ ఐరన్ అల్యూమినియం ప్లాస్టిక్ ఇలా ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఉంటుంది వీళ్ళు చాలా ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకున్నారు సో ఎంత ఉన్నాయి ప్రైస్ ఏంటి అనేది కంప్లీట్గా క్యాటలాగ్లో ఉంటుంది ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీకు క్యాటలాగ్ మొత్తం ప్రైస్తో సహా క్లియర్గా వచ్చేస్తుంది అనమాట సో ఈరోజు ఏమేమి తీసుకున్నారు ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఒక మంచం తీసుకున్నారనమాట ఇవి రీసెంట్ గానే మళ్ళీ స్టాక్ ఇన్ అయ్యాయి ఆ చాలా రోజుల నుండి అయితే స్టాక్ రావట్లేదు మంచాలు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి అనమాట చాలా రోజులకి మళ్ళీ స్టాక్ వచ్చేసాయి చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ చూసారంటే నవార్ లాగా డిజైన్ చేశారు కంప్లీట్ ఇక్కడ అల్లినట్టు ఫోర్ సైడ్స్ కూడా ఇది ఎల్లో అండ్ బ్లూ కలర్ లో హైలైట్ అయింది ఈ మంచం కోడ్ లో అంటారు కదా ఇవి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి చాలా 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 బాగున్నాయి రియల్ లుక్ కనిపించే విధంగా డిజైన్ చేశారు ఇది మొత్తం కూడా వుడెన్ లో వచ్చింది సో ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నారు అలానే మనకు ఐరన్ పెనము ఐరన్ స్టాండ్ అనమాట ఇది చూలా ఇది డబల్ బర్నర్ ఇందులోని సింగిల్ కూడా తీసుకున్నారు ఇది సింగిల్ అనమాట స్టీల్ లో కూడా ఉంటాయి సో అలానే ఐరన్లో డబల్ తీసుకున్నారనమాట ఇలా పెట్టి కుకింగ్ చేసుకోవచ్చు పెద్ద పెద్దవి అండ్ మనకు ఒకటి లాంటి బౌల్స్ రెండు ఒకటేసారి పెట్టి కుకింగ్ చేయొచ్చు చూసారా ఇలా బాగుంది కదా సో ఇలా ఒకటేసారి రెండు కుకింగ్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఒకటి తీసుకున్నారు దీంట్లో వచ్చేసి మనం పుల్లలు పెట్టచ్చు క్యాండిల్ పెట్టచ్చు దీపం పెట్టచ్చు ఆల్రెడీ నేను ఇలాంటి ఐటమ్స్లోనే మినీ ఫుడ్ ఈ ఛానల్లో కుకింగ్ చేస్తూ ఉంటాను సో ఎవరికైనా తెలియనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి నేను ఇక్కడ చూపించే ఐటమ్స్ ఇలాంటి వాటిలోనే డైలీ వీడియోస్ చేసి పెడతాను మినీచర్ కుకింగ్ ఎలా చేయొచ్చు అనేది మీరు కూడా ఇలాంటి ఐటమ్స్ తీసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఇది ఒక పెనం తీసుకున్నారు పెద్దది సో అలానే మనకు పెనంకి తగ్గ అట్లా కాడ అన్నమాట నెక్స్ట్ స్టోన్ ఐటమ్స్ తీసుకున్నారు స్టోన్ ఐటమ్స్ కూడా స్టాక్ చాలా వచ్చిందండి సో కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేశాను ఇందులో ఫైవ్ పీస్ సెట్ ఉంటుంది మీరు ఫైవ్ పీసే తీసుకోవాలని లేదు ఇది సింగిల్ సింగిల్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఆ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నాం ఒక్కొక్క ప్రోడక్టే కావాలి మాకు మొత్తం సెట్ వద్దు అనుకున్నా కూడా మీకు ఏ ఐటమ్ కావాలి ఇప్పుడు తిరగలి కావాలా ఇలా నూరేది దంచేది పప్పు రుబ్బేది ఏది సింగిల్ సింగిల్ కావాలనుకున్నా కూడా ఇది ఒక్కటి కూడా ఆర్డర్ చేయొచ్చు అనమాట సో ఇవి ఫైవ్ వస్తాయండి ఇందులో పసుపు ఇదేమంటారు మసాలా దినుసులు అన్నీ కూడా నూరుకోవచ్చు అలానే తిరగలి ఇది రియల్గా వర్క్ చేస్తుంది ఇక్కడ స్టోన్ ఇక్కడ డ్రాడ్ ఇచ్చారు చూడండి అలానే ఇలా తిప్పచ్చు అనమాట నెక్స్ట్ ఇది దంచేది చిన్న చిన్న ఐటమ్స్ వేసుకొని దంచచ్చు ఇది రుబ్బేది అనమాట ఇంకా పప్పు రుబ్బేది ఆల్రెడీ మన మినీ ఫుడ్ ఈ ఛానల్లో ఇలాంటి దాంట్లోనే ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి యూజ్ చేసి దోశ వీడియో చేశాను చూడండి ఆ వీడియోలో ఇలాంటిది యూజ్ చేశాను రియల్గా వర్క్ అవుతుందండి ఇది స్టోన్ ఐటమ్ అనమాట సో ఇంకోటి దంచుకునేది సో ఇవి తీసుకున్నారు ఇంకా క్లే పార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా క్లే ఐటమ్స్ అలానే మనకు బుజ్జి జారు ఇది ఇలాంటిది నేను పచ్చడి చేసేటప్పుడు యూజ్ చేశాను మనకు పచ్చళ్ళ కాలం వచ్చింది అనుకోండి ఆవకాయ ఉసిరికాయ ఇలాంటివన్నీ చేసుకుంటాం కదా సో అలాంటి టైంలో ఇలాంటివి యూజ్ అవుతాయి అనమాట సో మనకు ఇంట్లో యూజ్ చేసే ఐటమ్స్ ఇక్కడ మినీ ఉంటాయి అనమాట అన్ని రకాలు ఇవే కాదండి ఇంకా మా గోడౌన్లో అయితే ప్రతి ఒక్కటి ఉంటుంది ఇప్పుడు మనకు బిందె కనిపించింది అనుకోండి అందులోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ కానివ్వండి బిందెలు కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి కూడా మా షాప్ లో అయితే లభిస్తాయి అనమాట క్యారేజీలో చూసారంటే మూడు రకాలు ఉన్నాయి ఇక్కడ టేబుల్ పైన పెట్టి చూపిస్తాను పీట కూడా చూడండి చిన్న పీట మనకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలో క్యారేజ్ అయితే ఉన్నాయి ఇది త్రీ పీస్ సెట్ ఇది త్రీ పీసే కాకపోతే మోడల్ అనేది మనకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది కొంచెం డిఫరెంట్ ఇది టూ క్యారేజే అనమాట టూ పీస్ సెట్ సో మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా ఇలాంటివే సో అలాంటివే మిని అనమాట ఇంకా కత్తిపీటలు విస్కారాలు అవి కూడా ఉన్నాయండి వీళ్ళైతే కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నారు ఇంకోటి గుంట పునుగులు వేసేది అండ్ ఇందులో రియల్గా కుకింగ్ చేయొచ్చండి ఇది ఐరన్ బాండీ సో నెక్స్ట్ ఇది త్రీ పీస్ సెట్ అనమాట ఇది కొత్తగా వచ్చింది మనకు ఫైవ్ పీస్ సెట్లోనే మూతలు డిఫరెంట్గా ఉండేవి కదా ఇది త్రీ పీస్ సెట్ చాలా చాలా బాగుందండి ప్రతి ఒక్క దానికి కూడా మనకు మూత అనేది వస్తుంది ఇలా పట్టుకోవడానికి పైన హ్యాండిల్గా చాలా చాలా క్యూట్గా ఉన్నాయి ఇది మొత్తం త్రీ పీస్ సెట్ సిక్స్ పీస్ సెట్ మూతలతో కలిపి బౌల్స్ లాగా చూసుకుంటే త్రీ పీస్ అనమాట అండ్ ఫైవ్ పీస్ సెట్లో వచ్చేసి ఇంతకుముందు పెద్దవే ఉండేవి కదా ఇప్పుడైతే చిన్నవి కూడా వచ్చినాయి అనమాట చిన్న ఫైవ్ పీస్ సెట్ సో చాలా చిన్నది క్యూట్గా ఉంది కానీ ఈ స్టవ్ మీద మటుకు పడుతుంది చూడండి సో ఫైవ్ పీస్ సెట్ చిన్నవి కూడా వచ్చేసినాయి ఇంకోటి ఏంటంటే స్టాండ్ అనమాట ప్లేట్ స్టాండ్ ఇది చూసారంటే సిక్స్ ప్లేట్స్ పడతాయి ఇంకా ఏమన్నా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవాలన్నా స్టాండ్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు స్టాండ్ కూడా చాలా చాలా బాగుందండి ఇది ఒక సిక్స్ ప్లేట్ స్టాండ్ అనేది వచ్చేసింది కంప్లీట్గా అలానే పోపు డబ్బా పోపు డబ్బా ఇంతకుముందు పార్టీషన్ వచ్చింది కదా అలా కాకుండా బౌల్స్లో వచ్చింది అనమాట ఈ బౌల్స్లోనే మనకి ఇంకా చిన్న మినియేచర్ కూడా ఉంటుందండి అందులో సెవెన్ బాక్సెస్ ఉంటాయి ఇది కొంచెం పెద్దది అనమాట ఫోర్ పార్టీషన్ ఉంటుంది ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు అండ్ కుక్కర్స్లో చూసుకున్నట్టయితే మూడు కుక్కర్స్ వచ్చేసాయి ఒకటి అల్యూమినియం ఒకటి ప్లాస్టిక్ క్యాప్ వచ్చింది ఇంకోటి స్టీల్ అండ్ ప్లాస్టిక్లో వచ్చాయి ఈ మూడు కూడా మనం రియల్ మినియేచర్ కుకింగ్ యూజ్ చేయొచ్చు దీంట్లో దాదాపు స్టీలే ఉంది అండ్ దీనికి క్యాప్ రిమూవ్ చేసేసి మనం నార్మల్గానే కుకింగ్ చేయొచ్చు నేను నా నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను ఇలాంటి దాంట్లో చూ చూడండి మీకు ఇక్కడ చూపించే ఐటమ్స్ అన్నిట్లో కూడా నేను ఒకసారి ఇలాంటి వాటిల్లో ట్రై చేస్తాను అనమాట కుకింగ్ రియల్ గా కుక్ అవుతుందా లేదా అనేది మీకు నమ్మకం వస్తుందని సో లాస్ట్ టైం అయితే మా పాపతో చేయించాను ఈ స్టవ్ పైన మనకు నార్మల్గా అయితే మినీ ఫుడ్ ఛానల్లో చూలా పెడతాను కదా మట్టి చూలా మా పాప ఆడుకునేటప్పుడు నేను పక్కనుండి చేపించాను అనమాట పిల్లలు ఆడుకునేటట్టు అయితే ఖచ్చితంగా పేరెంట్స్ ఉండండి లేదు రియల్ కుకింగ్ కాదు అనుకుంటే వాళ్ళకి పుట్నాలు పల్లీలు ఇలాంటివి ఇచ్చేసి జస్ట్ మనం కుక్ చేస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట సో అలా కూడా ఆడిపిస్తూ ఉంటాను నేను కొంచెం కిచెన్లో ఉన్నప్పుడు మా పాపతో అయితే అలాంటి పల్లీలు పుట్నాలు ఇచ్చేసి ఆడుకోమంటాను ఇంకా తను నూరుతున్నట్టు వండుతున్నట్టు అట్లా ఆడుకుంటుంది సో ఇలా ఆడుకోవచ్చు నెక్స్ట్ అనమాట అలానే బీరువాల్లో ఇది ఒకటి ప్లాస్టిక్ అనమాట కానీ వుడెన్ లుక్ ఉండే విధంగా ఉంటుంది దీంట్లో మనకు పార్టీషన్స్ కూడా ఉంటాయి హ్యాంగర్స్ ఉంటాయి చిన్న చిన్న మనీ కూడా ఉంటుంది అనమాట మనకి ఎలా ఉంటుంది అంటే రియల్ బీరువా లాగానే ఉంటుంది దీంట్లో మనీ కూడా ఉంటాయి ఇది వచ్చేసి ఐరన్ దీంట్లో పార్టీషన్స్ ఏమి ఉండవు సింగిల్ అనమాట దీనికి లాక్ వస్తుంది దీనికి లాక్ ఉండదు కింద డ్రా కూడా వస్తుంది అనమాట పార్టీషన్ సో ఇలా ఉంటాయి అనమాట ఈ ఐటమ్స్ అన్నీ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి నేను డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను కొంచెం బిజీగా ఉండి వీడియో అయితే పెట్టలేకపోయాను సో ఇక్కడ నుండి రెగ్యులర్గా వీడియోస్ అయితే వచ్చేస్తాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటసిమల్ని ఆన్లో పెట్టుకోండి మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్